అందరికి నమస్కారం. అపెక్స్ సురేష్, వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ సోషల్ మీడియా కో కన్వీనర్. సో ఈ రోజు మనము వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్ పనులన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్టు 2008 రాజశేఖర్ రెడ్డి గారు మొదటి టన్నెల్ పనులు ప్రారంభించారు, అలాగే 2009 సెకండ్ టన్నెల్ పనులు ప్రారంభించడం జరిగింది. సో ఈ టన్నెల్స్ మొత్తం ఈ ప్రాజెక్టు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి అనేది మనం పరిశీలించుకుంటే, కృష్ణా నది పైన అడ్డంగా మనం నిర్మించుకున్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇక్కడ హై పాయింట్ లో మనము హెడ్ రెగ్యులేటర్స్ ని ఇన్స్టాల్ చేయడం ద్వారా అక్కడ నుంచి రెండు టన్నెల్స్ మనం చూసినట్లయితే, మొదటి టన్నెల్ 7.2 meters డయామీటర్ తో 18.87 కిలోమీటర్ల పొడవున ఈ టన్నెల్ మనం నిర్మించడం జరిగింది. ఇది 2021 ఈ టన్నెల్ పనులు పూర్తయినాయి. ఈ సెకండ్ టన్నెల్ ఇది 2009 ప్రారంభించినప్పటికీ ఈ రోజు మనము ఈ టన్నెల్ ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ టన్నెల్ యొక్క డయామీటర్ చూస్తే 9.4 meters డయామీటర్ తో 18.89 కిలోమీటర్ల పొడవున ఈ టన్నెల్ పనులు ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. మొత్తంగా మనం ఈ ప్రాజెక్టు శ్రీశైలం మనం నిర్మించుకున్నటువంటి హై పాయింట్ దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్స్ నుంచి ఈ టన్నెల్స్ ద్వారా మనం వాటర్ ని తీసుకుని వస్తూ, ఈ వాటర్ కృష్ణా నది నుంచి వరద జలాలు అయితేనేముంది, మిగులు జలాలు అయితేనేముంది, అక్కడ నుంచి ఆ టన్నెల్స్ ద్వారా ఈ 18 kilometers తీసుకుని వచ్చు. అక్కడ నుంచి ఒక పెద్ద కాలువ ద్వారా మనం ఈ వాటర్ ని ఎక్కడికి తీసుకెళ్తామంటే, సహజ సిద్ధంగా రిజర్వాయర్ ఏర్పడినటువంటి నల్లమల్ల రిజర్వాయర్ కి మనం తీసుకెళ్తాము. ఈ యొక్క రిజర్వాయర్ కెపాసిటీ చూసుకుంటే 43.5 TMC వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. అంటే ఈ రెండు టన్నెల్స్ ద్వారా మనము ఒక రోజుకి 1 TMC వాటర్ ని కృష్ణానది దగ్గర నుంచి మిగులు జలాలు అయితే ముందు వరద జలాలను తీసుకురాగలుగుతాం. అంటే ఈ ఒక రిజర్వాయర్ నిండడానికి మనకు దాదాపు 43 నుంచి 45 రోజులు కంటిన్యూస్ గా వాటర్ వస్తే అంత పెద్ద స్టోరేజ్ ఉంది. ఈ స్టోరేజ్ నుంచి మనము 3 కాలువల ద్వారా డ్యామ్స్ కి తీసుకెళ్తాను. అది తీగలేరు కాలువ ద్వారా సొంకేసుల డ్యామ్ కి మనం వాటర్ తీసుకెళ్తాము, రెండోది గొట్టిపడియ కాలువ ద్వారా గొట్టిపడియ డ్యామ్ కి, అలాగే ఈస్ట్ ప్రధాన కాలువ దాని ద్వారా మనము కాకర డ్యామ్ కి వాటర్ ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ 3 డ్యామ్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్ లో తాగు మరియు సాగునీటి అవసరాలని తీర్చబోతున్నాయి. ఈ సాగునీటి అవసరాలు ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లాలో 35 లక్షల ఎకరాలకి సాగునీరును అందించడం జరుగుతుంది. అత్యధికంగా 35 లక్షల ఎకరాలకి ప్రకాశం జిల్లాలో మాత్రమే, తరువాత నెల్లూరు జిల్లాకి 80 వేల ఎకరాల పైచిలకు సాగునీరు అందించబోతుంది. అలాగే కడప జిల్లాలో మనం 30 వేల ఎకరాలకు పైచిలకు తాగునీరు అందుతాంది. అలాగే తాగునీటి విషయానికి వస్తే 16 లక్షల మంది ప్రజలకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వబోతున్నాము. అంటే ఈ ప్రాజెక్టు మన రాష్ట్రానికి, మన ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రజలకి, తాగునీటికి, సాగునీటికి ఎంత ముఖ్యమో మనం చూసుకుంటే ఈ నంబర్సే మనకు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ని గడిచిన ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలానూ పట్టించుకోకుండా ప్రజల్ని ఇలానే ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనే ఉంచేసి చేతులు దుడుపుకుని వెళ్లిపోయారు. సో ఒక నిజమైన నిబద్ధత కలిగిన నాయకుడు వస్తే పనులు ఎంత ఫాస్ట్ గా జరుగుతాయి అనే దానికి ఈ ఒక ప్రాజెక్టు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే మనము మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అమెరికా నుండి, జర్మనీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్, దాని ద్వారా పనుల్ని వేగవంతం చేస్తూ, అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఒక 36 కిలోమీటర్ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ పనుల్ని వేగవంతం చేస్తూ మనకు ఈ రోజు ఈ కళని సాకారం చేస్తూ పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతున్నాను.